మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా పడింది. ఈ క్రమంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం సునీతారెడ్డి పిటిషన్ పై 2 వారాల్లో సిబిఐ రిప్లై దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించాలని సూచించింది. ఒరిజినల్ రికార్డులు అన్ని కోర్టుకు సీల్డ్ కవర్ లో అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.